బేసిల్ అనే హర్బ్ని మన ఏషియన్ వంటకాలలో, థాయ్ వంటకాలలో, చైనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం. హోలీ బేసిల్ వేరు అండ్ కుకింగ్ బేసిల్ వేరు. హోలీ బేసిల్ అంటే మన తులసి అనమాట, దాన్ని పూజ చేసుకుంటాం కదా, ఈ బేసిల్ని వంటకానికి మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వేసుకున్నాం కాస్త ఫ్రెష్ బేసిల్ని, చూడ్డానికి ఇలా ఉంది కదా, దీన్ని వేసేసుకున్నాం. దీంతోపాటు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాం. చికెన్ని యూజ్ చేస్తున్నాను, దాంతోపాటు కాస్త పార్మెజాన్ చీజ్ని కూడా గ్రేట్ చేసేసుకుందాం. కొన్ని మష్రూమ్స్, వెల్లుల్లిపాయలు, కాస్త మైదా, ఆనియన్, లెమన్. దాంతోపాటు వేసుకుంటున్నాను కాస్త రైస్ వైన్ వెనిగర్. యూజ్ చేస్తున్నాను కాస్త ఆల్ స్పైస్ మిక్స్. వేసుకుంటున్నాను పాప్రికా పౌడర్, నల్ల నువ్వులు అండ్ ఫైనలీ సోయా సాస్. ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు కాస్త సోయా సాస్ ఫ్లేవర్ ఉండాలి కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని స్టీమ్ చేసుకోవాలి కదా, అందుకని ఈ సెటప్ని రెడీ చేసుకున్నాను. క్వైట్ రెగ్యులర్లీ యూజ్ చేసే సెటప్, కింద వాటర్, మధ్యలో ఒక కుకీ కట్టర్ రింగ్ అండ్ ఫైనలీ ఈ మోమో మేకర్ అనమాట, ఆర్ స్టీమర్ ఫర్ దట్ మ్యాటర్, బ్యాంబూ స్టీమర్ అని ఉంటారు. ఇప్పుడు మనం ఒక మ్యారినేషన్ని తయారు చేసుకుందాము. ఎప్పుడైనా కూడా స్టీమింగ్ పద్ధతిలో ఎక్కువగా కుకింగ్ అవుతుంది అని అన్నప్పుడు మన ఫ్లేవర్స్ని కొంచెం సాలిడ్గానే యూజ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ బేసిల్ ఆకుల్ని కొంచెం తుంచేసేసుకుంటున్నాను. ఫస్ట్ చాప్ చేసేసుకున్నా కాస్త సన్నగ, ఈసారి ఈ ఎపిసోడ్లో రెండు రెసిపీస్లోనూ ఫ్రెష్ హర్బ్స్ని యూజ్ చేస్తున్నాను, మిన్స్ చేసి యూజ్ చేస్తున్నాను కదా. ఫ్రెష్ హర్బ్స్ కొంచెం వేసుకున్నా దాని రిచ్నెస్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుందని, అన్నిటికంటే ఎక్కువగా బేసిల్ మాత్రం తొందరగా నల్లగైపోతుంది, స్మెల్స్ అమేజింగ్. ఇప్పుడు లెమన్ ఫ్లేవర్ని కూడా కాస్త ఇంక్లూడ్ చేద్దాము, కాస్త ఈ లెమన్ రైమ్ తోటి. ఫైనల్గా లెమన్ని పైన పెట్టి మనం స్టీమ్ చేసుకుంటాం, కానీ ఇప్పటి నుంచి కొంచెం మిక్సింగ్ వాటిలో కొంచెం కలిస్తే జ్యూసెస్ కాస్త రిలీజ్ అవుతాయి, మిగతా ఫ్లేవర్స్ కూడా రిలీజ్ అవుతాయి. అందుకని స్టార్టింగే యాడ్ చేసేసుకుంటున్నాం. ఇందులో ఒక చిన్న ముక్క ఆనియన్ని కూడాను, క్రష్ చేసుకుని మష్రూమ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకున్నా కూడాను నేను స్టీమింగ్లోనే లేయర్స్ని సపరేట్గా చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్, అందుకలా సపరేట్గా చేస్తాను. ఫైనల్గా ప్రెజెంటేషన్ని కూడా నేను ఒక బనానా లీఫ్ అరిటాకులో చేయబోతున్నాను, ఎందుకంటే ఇందులోనే స్టీమ్ చేసుకుంటాను కాబట్టి. ఓపెన్ చేస్తే కింద మనకి మష్రూమ్ లేయర్ కనిపించాలి, దాని మీద చికెన్ కనిపించాలి అలా హాయిగా రెస్ట్ అవుతూ, దాని మీద లెమన్ కనిపించాలి. ఎంత బ్యూటిఫుల్గా మనం ప్లేట్ చేసుకోబోతున్నాం అంటే అన్నీ మనం స్టీమింగ్ లెవెల్లోనే సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ లెట్స్ గెట్ బ్యాక్ గార్లిక్ని ఎప్పుడైనా కూడా స్టీమింగ్ అనేది ఫ్లేవర్స్ అనేవి కూడా కొంచెం ఠండా చేసి వస్తుంది అనమాట, అందుకని
వేసుకునేవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఇందులో వేసుకుంటున్నాను, ఇప్పుడు వేసుకుంటున్నాను కాస్త ఆల్ స్పైస్ మిక్స్, కాస్త రైస్ వైన్ వెనిగర్, నేను కొంచెం పాప్రికా పౌడర్, కాస్త ఈ సోయా సాస్ కూడాను, ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం, కాస్త సాల్ట్. ఇప్పుడు మనం ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాము, జ్యూసెస్ అన్ని బాగా కలిస్తే 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఒక జ్యూసీ క్రంచీ అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఉన్న మ్యారినేడ్ రెడీ అయిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలంటే ఇబ్బంది పెట్టినాను. ఇప్పుడు చికెన్ రెడీ చేసుకుందాం. చికెన్కి నేను లైట్గా లైన్స్ పెడుతున్నాను ఇలాగా, అందువైపులా దీని మీద నేను కాస్త మైదాని డస్ట్ చేస్తున్నాను. దీని వెనకాల ఒక లాజిక్ కూడా ఉంది, ఎందుకు ఇలా సపరేట్గా డస్ట్ చేస్తున్నానంటే ఆల్రెడీ మన చికెన్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో మ్యారినేడ్తో కలిసి ఇలా జారిపోయేటట్టుగా తయారవుతుంది అనమాట. ఇలా డ్రైగా చేసుకుంటే మనం వేసుకునే మ్యారినేడ్ మిక్స్చర్ ఈ స్పైస్ మిక్స్చర్ పూర్తిగా సోక్ చేసుకుంటుంది. డ్రై చేసేసాను, పక్కన కూర్చోబెట్టద్దా. లెట్స్ టేక్ ది లీడ్. అట్టాకును తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ లెమన్ ముక్కల్ని కన్ఫ్యూజ్ చేసుకోకుండా తీసి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ వేసుకుంటున్నాను ఈ వెజ్జీ మిక్స్చర్. దీని మీద పైన కింద జ్యూసెస్ వెళ్ళేటట్టుగా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్కి నేను సపరేట్గా సాల్ట్ పెప్పర్ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం వేసుకున్న మ్యారినేడ్లో బోల్డ్ రిచ్నెస్ ఉంది. అందులో జర్మనీ వంటకాలు మాత్రం పేరుకే అంటున్నాయి, కానీ ఏషియన్ వంటకాలు లాగా స్పైసీగా తయారు చేయదు కదా. పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇలాగే సరిపోతుంది. ఇప్పుడు తెలుగుతున్నాను నిమ్మకాయని, అండ్ ఇప్పుడు జాగ్రత్తగా ర్యాప్ అప్ ఫైనల్గా కంప్లీట్ ఏషియన్ వంటకం లాగా కాకుండా నేను దీని మీద పామిజాన్ని, బిగ్ చంక్ ఆఫ్ పామిజాన్ని అండ్ ఈ టోస్టెడ్ బ్లాక్ సెసమీ సీడ్స్, అంటే టోస్ట్ చేసి పెట్టుకున్న నల్ల నువ్వుల్ని అలా డ్రిజిల్ చేసుకుంటాను ప్రెజెంటేషన్లో. నేను దీన్ని కట్టేస్తాను సో దట్ ఓపెన్ అవ్వదు. జస్ట్ ఫ్లేవర్స్ అని ఒక చోట హోల్డ్ చేయడానికి ఇలా రోల్ చేస్తాను. నేను ఇందులో మైదా కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో స్టిక్ అవుతుంది. జాగ్రత్తగా మనం ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాం అండ్ ఒక 25 నిమిషాల వరకు ఇలా ఉంది కదా. ఫైనల్గా వేసింది అన్నట్టుగా 25 మినిట్స్ వరకు నేను స్టీమ్ చేసుకుంటాను. స్టీమ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త పామిజాన్ చీజ్ అండ్ కాస్త ఈ నల్ల నువ్వులు రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ కలిసేది.